హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిరీషాస్ కిచెన్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆలూ పకోడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది తయారు చేసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయండి ఇప్పుడు మనం తయారు చేసే విధానం చూద్దాం ముందుగా ఆలుని ఇలా పొట్టు తీసేసుకొని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి ఇవి మనం చిప్స్ కట్టర్తో కూడా చేసుకోవచ్చు కానీ చాలా పలసగా వస్తాయి కదా ఇలా మనం నైఫ్తో కట్ చేసుకుంటే కొంచెం మరీ పలసగా కాకుండా ఇలా కొద్దిగా మీడియంగా వస్తాయి ఇలా అన్నీ కూడా కట్ చేసుకోవాలి మీకు ఎన్ని కావాలో అన్నీ కట్ చేసుకొని నేను ఒక పెద్ద ఆలు తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు మనం వీటిని నీళ్ళలో వేసి పక్కన పెట్టేసుకుందామండి ఇలా చేయడం వల్ల కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఇందులో హాఫ్ కప్పు శనగపిండి అలాగే పావు కప్పు బియ్య పిండి టేస్ట్కి తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ వాము అండి ఓమని ఇలా ఒకసారి అనుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో వాటర్ కొద్ది కొద్దిగా వేసేసుకుంటూ కలిపేసుకోవాలండి ఇది మరీ లూజ్గా కాకుండా కొంచెం థిక్గానే కలిపేసుకోవాలి నేను ఇందులో హాఫ్ కప్ వాటర్ వేసేసుకొని కలిపేసుకుంటున్నాను మరీ జారుడుగా ఉంటే మనకి ఆలు నుంచి పిండి ఊడిపోతుంది ఇలా కొంచెం తిక్గా ఉంటే మంచిగా ఉంటుందండి ఇలా అంతా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ పెట్టుకొని వేసుకునే ముందు మనం కొద్దిగా ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసేసుకొని కలిపేసుకొని ఇలా ఒక్కొక్క ఆలు ముక్కను తీసుకొని పిండిలో ముంచుకుంటూ ఆయిల్లో వేసేసుకోవాలి చూసారు కదా ఇవి అటు ఇటు కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి వీటిని మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి దాన్ని కూడా ఈ విధంగానే చేసేసుకుందాము చూసారు కదండి ఎంత సింపుల్గా ఈజీగా మనం ఆలుతో పకోడా తయారు చేసుకున్నామో మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం శిరీషా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్